విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. చెరువుగడ్డు జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం నార్కెట్పల్లి నల్గొండ జిల్లా పవిత్రమైన పుణ్యక్షేత్రం. హైదరాబాద్ నుండి నల్గొండ వెళ్లే దారిలో ఉంటుంది. నల్గొండకు 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుట్టపైన ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన దేవాలయం. మహాదివ్యాలయే సంస్థితం విహారాచల కన్యకార్దవపుషం బాలేంద్రురేఖాధరం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్యపాదజలజం సద్వక్తకల్పద్రుమం సేవే సుందర ఇక్షుశైలనిలయం శ్రీరామలింగం భజే. ఈ యొక్క క్షేత్రంలో త్రేతాయుగం నందు పరశురాముడు ఈ గుహాలయంలో చిన్న లింగాకార స్వరూపంలో ఆ యొక్క స్వామివారిని ప్రతిష్ఠించి అనేక సంవత్సరములు ఆ యొక్క పరమశివుడి స్వరూపమైనటువంటి జడల రామలింగేశ్వర స్వామివారి పేరుతో తపస్సు చేస్తుంటే అనేక సంవత్సరములు తపస్సు చేస్తూ ఉన్నాడట. ఆ విధమైనటువంటి స్వామివారి తపస్సు చేస్తూ ఉంటే ఆ యొక్క భగవంతుడు పరమేశ్వరుడు ఆ పరశురాముడు ప్రతిష్టాపన చేసినటువంటి లింగాకారంలో ఆవహించి ఆ యొక్క లింగాకార స్వరూపం చాలా పెద్దగా వెలిగిందట. అనేక సంవత్సరాలు తపస్సు చేసి చాలించి చూసేసరికి ఆ యొక్క పరమశివుడు ఆ యొక్క లింగాకారంలో ఉద్భవించి పెరిగినాడు అని చెప్పబడుతుంది. అటువంటి మూర్తిని పెరిగినటువంటి స్వామివారి మూర్తిని చూసేసరికి ఆ యొక్క పరశురాముడు ఈ మూర్తి నేను ప్రతిష్టాపన చేసినటువంటి బింబము లింగము కాదు, ఇది దీన్ని భిన్నం చేస్తాను అని చెప్పేసి ఆ యొక్క లింగాకార శిరోభాగంలో పరశువు అంటే తన గణగుడ్డలతో శిరోభాగంలో కాటుపెట్టేసరికి పరమశివుడు సాక్షాత్కరించి, పరశురామ నువ్వు ఇటువంటి గుహాలయంలో ప్రతిష్ట చేసి కొండపైన ఇక్ష్వాదుగిరిపైన అనేక సంవత్సరములు తపస్సు చేసినటువంటి కారణం వల్ల ఈ యొక్క లింగాకార స్వరూపంలో నేనే ఉద్భవించి ఈ లింగాకారం పెరిగింది అని చెప్పేసి ఆ యొక్క పరశురాముడికి శివుడు చెప్పినట్టుగా ఇక్కడ స్వామివారి స్థలపురాణం. పరశురామ నీ తపస్సు వల్ల ఇక్కడ ఉద్భవించినటువంటి నేను కలియుగంలో మానవులకు కావలసినటువంటి ధర్మ అర్థ కామ మోక్షములను అనుగ్రహించడానికి ఈ స్థలంలో నీ తపస్సు ద్వారా వచ్చాము అని చెప్పేసి ఆ యొక్క పరమశివుడు చెప్పినట్టుగా ఇక్కడ స్వామివారి స్థలపురాణం. అందుకనే ఆ యొక్క పరమశివుడి యొక్క శిరోభాగంలో పరశురాముడు పెట్టినటువంటి కాటు ఉంటుంది. అంతేకాకుండా జడల రామలింగేశ్వర స్వామి ఆ యొక్క శివుడికి జటాజుటం జడల మాదిరిగా ఏ విధంగా ఇది ఉంటుందో లింగాకార స్వరూపానికి వెనక భాగంలో జడల ఆకృతిని పోలి ఆ యొక్క లింగాకారం ఉండడం వల్ల జడల రామలింగేశ్వర స్వామిగా వెలుగొందుతూ అనేకమైనటువంటి సమస్త ప్రజలకు ఈ యొక్క ఇక్ష్వాద్రి గిట్పైన దర్శనం చేసుకున్నటువంటి సమస్త భక్తులకు ఆయన అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకని ఈ క్షేత్రం విరాజిల్లుతూ ఉన్నది. ప్రతి అమావాస్యకు 100,000 మంది భక్తులు ఆ స్వామివారిని సేవించి తరిస్తూ ఉన్నారు. ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనంగా మనం చెప్పవచ్చు. ఇటువంటి స్వామివారి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవము మాఘ శుద్ధ రథసప్తమి మొదలుకొని 5 దినములుగా స్వామివారి దివ్యమైనటువంటి కళ్యాణము కారణాగమోక్త ప్రకారంగా శైవాగమ విధానాన్ని అనుసరించి జరుగుతుంది. ఆ విధంగా స్వామివారి క్షేత్రం అంతా విరాజిల్లుతున్నది. ఇటువంటి క్షేత్రంలో చండీశభైరవశ్చ హనుమత్ పద్మీద్వయ స్కందయో పాదాజశివజామదగ్ని జలసద్భూగర్భమర్షిర్వాహం మల్లేశ భ్రమరాంబ వేంకటపతి పద్మ పద్మాక్షి పత్నీయుతం శ్రీవీరేశ త్రియుష్మ వల్లభయుతం శ్రీరామలింగం భజే. ఇటువంటి పరమశివుడి స్వరూపంలో ఉన్నటువంటి జడల రామలింగేశ్వర స్వామివారి క్షేత్రాన్ని అనేక మంది ఆ యొక్క ఆంజనేయ స్వామి పరివార దేవతలుగా ఆంజనేయ స్వామి ఎల్లమ్మాకార భైరవుడు 3 కుండ పైన శివాకార లింగాకార మూర్తి స్వామివారి అభిషేకమునకు గోగర్భము అనేటటువంటి కొలను అమ్మవారిని గ్రామంలో అమ్మవారి దేవాలయము ఈ విధంగా ఉండి ఈ క్షేత్రం అంతా విరజిల్లుతున్నది. ఇటువంటి క్షేత్రంలో దర్శించినటువంటి మానవులకు ఓం నమో భగవతే రామలింగాయ అనేటటువంటి దివ్య భవ్య నామాన్ని స్మరించినటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని ప్రత్యక్ష నిదర్శనంగా కనపడుతుంది. నవ విధములైనటువంటి భగవంతుణ్ణి సేవించే నవ విధములైనటువంటి భక్తి మార్గములలో
నామపారాయణము ఉత్తమమైనదిగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ స్వామివారిని సేవించేటటువంటి భక్తులందరూ కూడా ఓం నమో భగవతే రామలింగాయ అని ఆ భగవన్నామాన్ని సంకీర్తన చేస్తూ స్వామివారిని కన్నుల పండుగగా దర్శనం చేసుకున్నట్టయితే ఆ స్వామివారి అనుగ్రహం మనందరికీ కూడా కలుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఎనమంటే అంతే ఇక.